बतारीख 8 जून बरोज़ चारशुम्बे को सुबह के अवली नौखात में देखा जा रहा था कि मुजरा पार्टी की एक वीडियो सोशल मीडिया पर बड़ी तेज़ी से वायरल हो रही थी, जिस पर रेन बाज़ार पुलिस ने फौरी हरकत में आते हुए रेन बाज़ार के इलाके मंजूमिया तबेला में पूछगुछ की। तब पता चला कि सैयद आरिफ नामी एक शख्स ने अपने बेटे सैयद यासिन अरफात की सालगिरह के मौके पर अपनी रिहाइशगाह पर पार्टी मुनाकिद करते हुए वहां पर डांसर्स को भी बुलाया था और रात भर वहां पर लाउड स्पीकर्स में गाने बजाते करते हुए डांसर्स के साथ मुजरा पार्टी की जा रही थी, जिसकी वजह से वहां के मुकामियों को काफ़ी ज़्यादा परेशानियां पेश आ रही थी, जिसकी वजह से उन लोगों ने डायल 100 के ज़रिए रेन बाज़ार पुलिस को इस बात की इतला भी दी थी। इसी शिकायत पर अमल करते हुए रेन बाज़ार पुलिस ने इस खसूस में 5 अफराद सैयद आरिफ, उनके बेटे सैयद यासिन अरफात, साजिद फेरोज अकरम और हाफिज़ के खिलाफ एक मुकदमा दर्ज करते हुए मुख्तलिफ जावियों से मजीद तहकीकात भी शुरू कर दी है। पेश है एवरी टाइम्स न्यूज़ चैनल के लिए ये खसूस रिपोर्ट। मुजरा पार्टी जरिंदी रेन बाज़ार लिमिट्स ఒకటి సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయింది. ఆ వైరల్ అయిన వీడియో గురించి ఎంక్వైరీ చేస్తే ఈ సయ్యద్ ఆరిఫ్ వాళ్ళ సన్ను సయ్యద్ యాసిన్ అరాఫత్ బర్త్డే జరిగిందని చెప్పి తెలిసింది. దాని మీద ఎంక్వైరీ చేస్తే దాంట్లో ఆ బర్త్డే పార్టీలో సాజిద్, ఫెరోజు, అక్రమ్ వాళ్ళ రిలేటివ్స్, తర్వాత హఫీజ్ అని చెప్పి ఒక ఇద్దరు లేడీస్ని పంపించిండు డ్యాన్స్ కొరకు. అతని మీద కూడా వీళ్ళ పేర్లు తెలిసిన తర్వాత ఎంక్వైరీలో వాళ్ళ పేర్లు తెలిసిన తర్వాత వాళ్ళ మీద కేసు బుక్ చేయడం జరిగింది. సిపి యాక్ట్ ప్రకారము 70B 70C 21/76 కేసు బుక్ చేసి కోర్టు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. కానీ లేట్ నైట్ ఏదన్నా ఇటువంటి బర్త్డే చేసేటప్పుడు లేట్ నైట్ చేయడానికి పర్మిషన్ ఉండదు కాబట్టి అతను ఉంటే పోలీసు వాళ్ళకి చెప్పాలి. పోలీసు వాళ్ళు పర్మిషన్ ఇస్తే చేసుకోవాలి, లేదంటే క్యాన్సిల్ చేసుకోవాలి. ఇటువంటిది పోలీసు పర్మిషన్ లేకుండా చేస్తే కఠినమైన యాక్షన్ తీసుకుంటాం వాళ్ళ ఎవరైతే ఆర్గనైజర్స్ ఉంటారో లేకపోతే పార్టిసిపేట్ చేసిన వాళ్ళ మీద. దీని గురించి రాత్రి ఎటువంటి డైరెక్ట్ కాల్ కానీ ఎటువంటి కంప్లైంట్స్ కానీ లోకల్ పబ్లిక్ ఫోన్ చేయడం కానీ ఎటువంటిది రాలేదు. మేము వీడియో వైరల్ అవుతుంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటే చూసి దాని మీద ఎంక్వైరీ చేసి వీళ్ళ మీద కేసు బుక్ చేయడం జరిగింది. మా పై అధికారులకు కూడా పై ఆఫీసర్లు కూడా చెప్పడం జరిగింది. దీని మీద ఇప్పటి నుంచి చాలా డిటరెంట్ యాక్షన్ తీసుకుంటాం. ఎటువంటిది ఏమన్నా ఇంకా ఫ్యూచర్లో జరిగిన బట్టి డిటరెంట్ యాక్షన్ తీసుకుంటాం. ఎవరి కూడా ఎట్టి పసులు కూడా చేయడానికి వీలు లేదు. ఏదైనా ఉంటే పోలీస్కి ఇన్ఫామ్ చేయాలి.